టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇచ్చినప్పటికీ వినియోగించడం లేదన్నారు. దీనివల్ల అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసేందుకు తమ పార్టీలోకి ఎవరైనా రావచ్చని ఆహ్వానించారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వారి జాబితాను త్వరలోనే విడుదల చేస్తామన్నారు మంత్రి మురళీధర్రావు. రాజకీయ దిశ బీజేపీకి ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసేటువంటి దిశలో బీజేపీ వెళ్తుంది, వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకొని అందులో కర్ణాటక తర్వాత దక్షిణాదిలో బలం పెంచుకోవాల్సినటువంటి రాష్ట్రం ప్రథమ రాష్ట్రంగా తెలంగాణ గుర్తించడం జరిగింది.